Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఇది. చంద్రబాబుకు షాక్ ఇచ్చిన సొంత సర్వే. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది మేమే అని జబ్బలు చరుస్తున్న టీడీపీ తన 4 ఏళ్ల ప్రతిపక్ష పాత్ర సక్సెస్ఫుల్గా చేసిందా? చేస్తే జనాభిమానం చూరగొందా? అలా జనాలు మెచ్చినట్లయితే 2019 నాటికి ఇప్పటికీ ఎంత ఓటు శాతం పెరిగింది అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాలలో. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా గెలవాలి అంటే 2 అంశాలు ప్రభావితం చేస్తాయి. ముందు సాలిడ్గా పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉండాలి. ఆ మీదట ఎటు అధికార పార్టీ మీద ఉండే వ్యతిరేకతను టర్న్ చేసుకుంటే గెలుపు సాధ్యపడుతుంది. కానీ కేవలం అధికార పార్టీ వ్యతిరేకత మీదనే ఆధారపడితే గెలుపు అన్నది డౌట్లో పడుతుంది అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత గంపగుత్తుగా టీడీపీ వైపే టర్న్ అవ్వాలని రూల్ ఏమీ లేదు కాబట్టి టీడీపీ తన బలాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అలా టీడీపీ బలం ఎంత పెరిగింది అన్నది కనుక చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఇక 2019 ఎన్నికలలో టీడీపీకి దారుణమైన ఫలితాలు వచ్చాయి. వచ్చినవి 23 సీట్లే. టీడీపీ పార్టీ పెట్టిన తరువాత ఇంతటి ఘోరమైన అవమానం ఎప్పుడూ జరగలేదు. అయితే సీట్లు తక్కువ వచ్చినా ఓట్లు మాత్రం భారీగా వచ్చాయి. 39% ఓట్ల షేర్ను టీడీపీ సంపాదించింది అంటే బాగానే వచ్చినట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సొంతంగా చేయించుకున్న సర్వేలో టీడీపీ మీద జనాలకు ప్రేమ పెద్దగా లేదనే తేలుతోంది. వైసీపీ మీద వచ్చే వ్యతిరేకత అంతా జనసేనకు ఎక్కువ భాగం ఓట్ల రూపంలో పోతోందని అంటున్నారు. అంటే జనసేనకు గత ఎన్నికలలో 6% మాత్రమే ఓట్లు వచ్చాయి. కానీ ఈసారి జనాలు వైసీపీ పట్ల వ్యతిరేకత పెంచుకున్నందువల్ల 3-4% ఓట్లు ఆ వైపుగా టర్న్ అవుతాయని లెక్కలేస్తున్నారు. అలా కనుక చూసుకుంటే జనసేనకు 10% పైగా ఓట్ల షేర్ వచ్చే ఎన్నికలలో వస్తుందని అంచనా కడుతున్నారట. అదే సమయంలో తెలుగుదేశానికి ఓట్ల షేర్ జస్ట్ 2% మాత్రమే పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు. అంటే గత 39% ఓట్ల షేర్ కాస్త 41%గా మారుతుందని అంటున్నారు. ఇది చాలా పరిమితమైన పెరుగుదలగా చూస్తున్నారు. ఇక సీట్ల విషయం చూసుకుంటే గత ఎన్నికలలో జనసేనకు 1% మాత్రమే వచ్చాయి. కానీ ఈసారి కనీసం 7 నుంచి 8 దాకా రావచ్చని లెక్కలేస్తున్నారు. ఇక విడివిడిగా ఏ పార్టీకి ఆ పార్టీ పోటీ చేయదలుచుకుంటే టీడీపీకి సొంతంగా 62 నుంచి 71 సీట్ల దాకా రావచ్చని అంటున్నారు. ఇక వైసీపీని తీసుకుంటే ఆ పార్టీ వైనాట్ 175 అని సౌండ్ చేస్తున్నా 80 సీట్ల కంటే ఎక్కువ రావు అని అంటున్నారు. ఇలా 3 పార్టీలు పంచుకోగా మిగిలిన సీట్లు టైట్ ఫైట్గా ఉంటాయని భావిస్తున్నారు. ఈ సీట్లలో ఎవరు పోల్ మేనేజ్మెంట్ ఎక్కువగా చేసుకుంటే వారికే సీట్లు వస్తాయని చెబుతున్నారు. అల్టిమేట్గా చూస్తే ఏపీ రాజకీయాలలో అధికార వైసీపీ పట్ల పూర్తి వ్యతిరేకత ఉన్నా అది మొత్తానికి మొత్తం వచ్చి టీడీపీ ఖాతాలో పడిపోదు అన్నది టీడీపీ సొంతంగా చేయించుకుంటున్న సర్వేలలోనూ వ్యక్తమవుతోందని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే విపక్షంగా 4 ఏళ్ల కాలంలో టీడీపీ పెర్ఫార్మెన్స్ పెద్దగా లేదా ఆ పార్టీ చేసిన కార్యక్రమాలు కానీ నిరసనలు ఆందోళనలు కానీ జనాలకు పెద్దగా కనెక్ట్ అవ్వలేదా అనిపిస్తోంది. అయితే టీడీపీకి అనుకున్నంత ఓటు బ్యాంక్ పెరగకపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయని అంటున్నారు. మొదటిది టీడీపీ చూసేసిన పార్టీగా ఉండడం. రెండవది యువతరం కొత్తదనం కోరుకోవడం. మూడవది చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు ఒక తరానికే పరిమితం కావడం. నాలుగవది టీడీపీలో ఈ రోజుకి పార్టీ గెలుపు పట్ల ఇంకా చాలామంది నాయకులలో నమ్మకం కలగక బయటకు రాకపోవడం. అన్నింటికన్నా కీలకమైన మరో కారణం చంద్రబాబు లోకేష్ మధ్యలో పార్టీ ఒకంత అయోమయంలో పడిపోవడం. సరైన లీడర్షిప్ని జనాల్లో కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేకపోవడం అని అంటున్నారు. ఇక అధికార వైసీపీ మీద విమర్శలే తప్ప తన గురించి తాను టీడీపీ ఈ రోజుకు చెప్పుకోకపోవడం కూడా ఆ పార్టీ ఓటు బ్యాంక్ అనుకున్నంతగా పెరగకపోవడానికి మరొక కారణం అంటున్నారు.